సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకుని అభివృద్ధి సాధించడం సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు మంత్రి కేటీఆర్. ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఇకోసిస్టమ్ విలువను రెట్టింపు చేస్తామన్నారు. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్ అనేక అంశాలను వివరించారు. శాతం భారతదేశ ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనం బికమ్ ద హబ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫార్మాస్యూటికల్స్ ఫర్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. ఇది కేవలం భారతదేశంలోని ఇండస్ట్రీకి భారతదేశంలోని ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటున్నానంటే వరల్డ్లో కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఎట్లా అంటే యుఎస్ఎఫ్డిఏ అనేది ఒక స్టాండర్డ్ అథారిటీ. దాట్స్ కన్సిడర్డ్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్. The largest number of US FDA approved manufacturing facilities in a single province in the world, in a single state in the world are in Telangana. Prapanchamlone atyadhika US FDA approved and certified facilities ekkada unnayi ante Telangana lo undi. 214 units unnai Telangana. 214 atlanti unitlu US FDA approval unna unitlu Telangana lo undi. Deeni valle em avutundante US FDA approval unte iga aa mudrato ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ రెండోసారి సర్టిఫికేషన్ కానీ రెండోసారి టెస్టింగ్ అని అవసరం లేకుండా అది వాడతారు. సో అట్లాంటి ఫెసిలిటీస్ మన దగ్గర 224 ఉన్నాయి. రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది ప్రపంచంలో అంటే న్యూజెర్సీ. అమెరికాలోని న్యూజెర్సీ అనే రాష్ట్రంలో 189 యూనిట్స్ ఉన్నాయి యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్ యూనిట్స్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఎంత ఇంపార్టెంట్ హబ్ లైఫ్ సైన్సెస్లో ఫార్మాస్యూటికల్స్లో వ్యాక్సిన్స్లో.